హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మోస్ట్ యూస్ఫుల్ వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో మనం మంత్లీ గ్రాసరీస్ కోసం అని డిమార్ట్కిని లేదంటే కిరాణా షాప్కి అలా వెళ్ళినప్పుడు తక్కువ బడ్జెట్లో అంటే తక్కువ మనీలో ఎక్కువ ఐటమ్స్ ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, అదేవిధంగా తీసుకొచ్చుకున్న ఐటమ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే గ్రాసరీస్ అంటే పప్పులు, నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, అవన్నీ పురుగు పట్టకుండా మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది, దానితో పాటు మనీ సేవింగ్ టిప్స్ అనేది ప్రతి ఒక్కటి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఫస్ట్ టిప్ ఏంటంటే మనం డీమార్ట్ కానీ లేదంటే కిరాణా షాప్కి వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనకు కిరాణా ఐటమ్స్ ఏమేమి కావాలి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇలాంటి బ్యాగ్స్ అనేది క్యారీ చేయడం వల్ల మనం మళ్ళీ డీమార్ట్లో ఎక్స్ట్రా బ్యాగ్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. సో ఇలాంటి 3-4 బ్యాగ్స్ అలా తీసేసుకోవాలి. సో నేనైతే మంత్లీ గ్రాసరీ ఐటమ్స్ అయితే ఒకటేసారి తీసుకొచ్చుకుంటానండి, వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటా అనేది చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి షెల్ఫ్లో ఇలా ఒక పేపర్ అలా వేస్తున్న అల్యూమినియం ఫైల్ వేసేసి ఇలా క్లీన్గా పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఏ ఐటమ్స్ తీసుకొచ్చుకున్నా అనేది నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ లిక్విడ్ బాటిల్స్ కాకుండా నేను లిక్విడ్ ప్యాకెట్స్ అనేది తీసుకొచ్చుకున్నా. సో ఇక్కడ వచ్చేసి వీడియో స్పీడ్లో పెట్టాను, ఎందుకంటే అవి ఆర్గనైజ్ చేసి చాలా లెంతీగా అయిపోతుందండి, 20 మినిట్స్ వరకు అలా అవుతుందనేసి నేను కొంచెం స్పీడ్లో పెట్టాను. సో ఈ సోప్స్ కానీ షాంపూలు కానీ మనం ఏ ఐటమ్స్ తీసుకొచ్చుకున్నా బై వన్ గెట్ వన్లో మనకు ఆఫర్స్ అనేటివి చాలా ఉంటాయండి. మనం ఆఫర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే మనకు జనవరి 1 కానీ సంక్రాంతి దసరా కానీ ఆఫర్స్ అనేవి చాలా ఎక్కువ పెడతారు. ఆఫర్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఐటమ్స్ అనేది ఎక్స్పైరీ డేట్ చూసి మాత్రమే తీసుకొచ్చుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు మనీ అనేది ఎక్కువ ఖర్చు చేయకుండా ఈజీగా మనం తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ఐటమ్స్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బై 4 గెట్ 1 అనే ఆఫర్ కూడా చాలా నడుస్తాయండి డీమార్ట్లో కానీ మెట్రోలో కానీ. నార్మల్ కిరాణా షాప్స్ కంటే మనం డీమార్ట్లో కానీ మెట్రోలో కానీ తీసుకొచ్చుకోవడం వల్ల మనకు ఈవెన్ 400 to 900 వరకు మనీ అనేది సేవ్ అయిపోతాయి. సో చాలామంది ఏంటంటే మెట్రో నుంచి తీసుకొచ్చిన ఐటమ్సే కిరాణా షాప్లలో అమ్మి అంటే 10-20 రూపీస్ ఎక్కువ పే చేసి అమ్ముతూ ఉంటారు. దాని బదులు మనం ఎప్పుడైనా మార్కెట్ కంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు మన గ్రాసరీ ప్లానింగ్ అంటే ఏ ఐటమ్స్ కావాలో కంప్లీట్గా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం వల్ల మనం మళ్ళీ బయట కొనాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ ఉంటే అందులో వచ్చేసి నేను పీతాంబరి ప్యాకెట్స్ అలా పెట్టేసుకుని సోప్స్ అనేది ఒక సైడ్కి అలా పెట్టుకుంటున్నాను. సో చాలామంది ఏంటంటే మనకు లిక్విడ్ ప్యాకెట్స్ కంటే ఎక్కువ బాక్సెస్ అలా తీసుకొస్తూ ఉంటారు. సో బాక్స్ అనేది ఒకసారి తీసుకొచ్చుకుంటే సరిపోతుందండి, అంటే మీ యూజ్ని బట్టి తీసుకొచ్చుకోండి. సో ఎక్కువ నా వరకు అయితే ఏంటంటే నేను ప్యాకెట్స్ అనేది డెటాల్ ప్యాకెట్స్ కానీ లిక్విడ్ ప్యాకెట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ ప్యాకెట్స్ కానీ ప్యాకెట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. సో బాక్సెస్ అయితే నా దగ్గర ఎక్కువనే ఉంటాయి కాబట్టి మళ్ళీ బాక్స్కి ఎక్కువ సపరేట్గా మనీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ బాక్సెస్ అయితే ప్రిఫర్ చేయా. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్రాసరీ అంటే చక్కెర కానీ నెక్స్ట్ వచ్చేసి రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇడ్లీ రవ్వ, వీటన్నిటిని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటా అనేది చూపిస్తున్నా. సో నార్మల్గా కాజు పిస్తా బాదం ఇవైతే ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటా అండి. ఇక్కడ జీడిపప్పు అనేది నేను ఈ 2 ప్యాకెట్స్ ఇలాంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఇలా ఒక సైడ్కి పెట్టుకున్నాను. దాని పక్కన వచ్చేసి నేను నార్మల్ సాల్ట్ ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టీ కప్స్ అనేది ఇలా నాకు అగుపడేటట్టు పెట్టుకున్నానండి. దీనివల్ల ఏంటంటే నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. షుగర్ అనేది చీమలు పట్టకుండా ఉండాలంటే మనం షుగర్ అనేది వేసేసిన తర్వాత పైన ఇలా లవంగాలు వేసుకోవడం వల్ల షుగర్కి చీమలు అన్నిటి పట్టవండి. సో నా ఈ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ అనేది చాలా బెస్ట్, ఇంకా బెల్లం అయితే ఇంకా మంచిది. బట్ ఏంటంటే ఇప్పుడు పండుగలు ఉన్నాయి కాబట్టి షుగర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి నేను ఎక్కువ షుగర్ అనేది తీసుకొచ్చిన. సో లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, నేను ఇలా బాక్సెస్కి రౌండ్గా ఇలా వేయడం వల్ల వాటికి చీమలు అనేది పట్టవు. నెక్స్ట్ ఏంటంటే నేను బాక్స్కి ఇలాంటి స్టిక్కీ నోట్స్ అనేది స్టిక్ చేస్తా, ఎందుకంటే మనం నార్మల్గా ఏ బాక్స్లో ఏమున్నాయని వెతుక్కోకుండా ఈ నోట్స్ పైన మనం ఏం చూసుకుంటే మనకు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అనేది అన్నీ ఇలా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. అదేవిధంగా ఏంటంటే ఆవాలు మెంతులు ఓపెన్ చేసిన ప్యాకెట్స్కి ఇలా ఒక రబ్బర్ అనేది వేసేసుకొని నేను ఇలా ఒక బాక్స్లో అనేది ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ బాక్స్ కాబట్టి మనకు చూస్తే బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి దీనికి స్టిక్కీ నోట్స్ అనేది స్టిక్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఇలాంటి ఒక బౌల్ అంటే ఇలాంటి ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రాగి బైట్స్ కానీ కెలాగ్స్ కానీ ఇలా ఒక షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వీటి రెగ్యులర్గా డైలీ యూజ్ చేస్తాం కాబట్టి
కాబట్టి. సో బాక్స్లో అలా ఏం పెట్టుకోకుండా ఇలా షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి టీలో అని 50-50 లేకపోతే చెస్కా మస్క ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ అలా ఉంటాయి కదా, సో అవన్నీ నేను ఇలా ఒక బాస్కెట్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టీల్ కంటైనర్స్లో వచ్చేసి మినపప్పు, గోధుమలు, నెక్స్ట్ వచ్చేసి పెసర్లు, పెసరపప్పు ఇలానైతే నేను పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే పెసర్లు, పెసరపప్పు వచ్చేసి ఇలా ఇందులో పెట్టేసుకున్న తర్వాత నేను స్టిక్కీ నోట్స్ అనేది స్టిక్ చేసేసుకున్నా. ప్రతి దానికి ఈ స్టిక్కీ నోట్స్ అనేది స్టిక్ చేసుకోవడం వల్ల మనకు ఏ ఏ ఐటెం కావాలో వెతుక్కోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ ఏంటంటే చాలామంది అంటే ఎవరి ఇష్టం వాళ్ళది సూజీ రవ్వ, గోధుమ రవ్వ అనేది ఫస్టే ఫ్రై చేసేసుకొని స్టోర్ చేసుకుంటారు. సో నేనేంటంటే నాకు ఎప్పుడు అవసరం ఉంటుందో నేను అప్పుడే కొంచెం ఘీలో అంటే నెయ్యిలో దాన్ని ఫ్రై చేయడం వల్ల మనం ఉప్మా చేసినా కానీ లేదంటే ప్రసాదం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఫస్ట్ అయితే అలా ఫ్రై చేయను, లేదంటే దీన్ని వచ్చేసి మనం డైరెక్ట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల దానికి అనేది అసలు పురుగు పట్టకుండా ఉండదు. నేను ఇక్కడ వచ్చేసి బెల్లం కానీ, గోధుమ రవ్వ కానీ, బాంబే రవ్వ కానీ ఇవన్నీ ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. దీనివల్ల మనం ఏంటంటే పురుగు పట్టవు, నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనకు ఎప్పుడు వంటకు అవసరం ఉంటుందో అప్పుడు తీసేసుకొని అంటే ఘీలో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రసాదమైన, ఉప్మా అయినా మనం వాటితోటి ఎలాంటి ఐటెం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి డీ ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు వీలైనంత వరకు కొంచెం చాలామంది పల్లెటూళ్ళలో కందులు, పెసర్లు, మినుములు అలా అమ్ముతూ ఉంటారు. వీలైనంత వరకు మనం ఒక 4-5 kgs తీసుకొచ్చుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. నాకు దొరికింది ఓన్లీ కందిపప్పు కాబట్టి నేను ఒక 5-7 kgs వరకు అలా తీసుకొచ్చుకున్నానండి. దీనివల్ల ఏంటంటే మనం డీమార్ట్లో ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పల్లెటూరులో అమ్మేదానికంటే మనకు షాప్లో కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. మళ్ళీ ఇదేంటంటే మనకు అంటే పురుగు మందు వేయకుండా పండిస్తారు కాబట్టి పూలతోటి ఎలాంటి ఐటెం చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా హెల్త్కైనా చాలా మంచిదండి. సో నేను ఇక్కడ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా అనేది వీడియోలో చూపిస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే మనం స్పైసెస్ అన్నీ ఒక బాక్స్లో వేసుకుంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వంట చేసేటప్పుడు అంటే బిర్యానీ గిని, బగారా గిని, లేదంటే కిచిడి గిని ఎలాంటి ప్రిపేర్ చేసినా మళ్ళీ మళ్ళీ వేరే ఐటెం గురించి వెతుక్కోకుండా సో అన్నీ ఇలా ఒకే బాక్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా ఐటెం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. నేను గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చిన తర్వాతనే ఇలా పోపు బాక్స్లో అన్నీ వేసేసుకుంటా, అంటే జీలకర్ర, ఆవాలు, స్పైసెస్, కందిపప్పు, ఏమన్నా మినపప్పు ఉంటే నేను అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను. దీని కింద ఒక టిష్యూ పేపర్ వేయడం వల్ల మనకు అందులో ఏమైనా పడితే ఈజీగా పేపర్ రిమూవ్ చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నా నేను కందిపప్పు అనేది 5 kgs ఉంది. సో దాంట్లో 2 బిర్యానీ ఆకులు వేయడం వల్ల అది అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. సో నాకు చాలామంది అడుగుతున్నారు కిచెన్ టూర్ చేయండి అనేది, కొంచెం నాకు టైం పడుతుందండి కిచెన్ టూర్ చేయడానికి, కొంచెం వర్క్ ఉంది. ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే బిజీలో ఉన్నాం. సో డ్రెస్సెస్ అలా తీసుకోవడం అలా ఉంది. సో డెఫినెట్గా కిచెన్ టూరు, హోమ్ టూర్ అయితే చేస్తా, కొంచెం టైం అయితే పడుతుందండి. నార్మల్గా చూపిస్తున్నా మా కిచెన్ అనేది ఎలా ఉంది అనేది, ఇంకా మెస్సీ మెస్సీ అని ఉంది, ఇంకా అంతేం సర్దుకోలేదండి. సో అడిగిరు కాబట్టి జస్ట్ ఒకసారి అయితే ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తున్నా. ఈ వీడియో నచ్చి మీకు ఏమన్నా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో నేను ఒకవేళ 1-2 డేస్లో కాకపోయినా 1 మంత్లో అయినా డెఫినెట్గా ఖచ్చితంగా వీడియోలు అయితే చేస్తా. సో పైన అనేది చూపిస్తున్నా, ఇంకా సామాన్ అయితే పైన అనేది ఉందండి, అంటే ఇంకా పెద్ద పెద్ద బౌల్స్ గిని అలా అన్నీ నేను ఒక బా ఇట్లా అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. అవసరం ఉన్న ఐటమ్స్ అనేది బయట పెట్టుకున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.